రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని 17, 18, 19 వార్డులకు సంబంధించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గాండ్లవీధి సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ మిజ్జూరు రామకృష్ణారెడ్డి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమంత్ రెడ్డి మాట్లాడారు. సచివాలయం పరిధిలో నివాసాలు ఉండేవారికి అవసరమైన 13 రకాల సర్టిఫికెట్లను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు పమచుల విజయలక్ష్మి, కొండూరు జనార్దన్, కోఆప్షన్ సభ్యులు కాళహస్తి బాబురావు, మెప్మా అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఎటువంటి సేవలు అందించాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వాళ్ళకి దగ్గరలో సచివాలయం తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా మీకు రావాల్సిన సేవలన్నీ అందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఈరోజు మీకోసం ఎంత గొప్పగా పనిచేస్తుందో అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, మీకు సేవ చేసే దాంట్లో వాళ్ళు ముందుండి మాకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు ముందున్నారని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సురక్ష అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నకు చెబుదామనే కార్యక్రమం ఒక 2 నెలల ముందు స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యాంప్ కార్యాలయానికి మీరు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా నివేదించుకుంటే ఆ సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు చూసిన తర్వాత సీఎం గారు వీటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి వీటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయాలని జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఒక సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, క్యాష్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, మరణ ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, అనేక రకాలైనటువంటి సర్టిఫికేట్లు అవసరం అవుతుంటాయి. ఇల్లు ఈ యొక్క సచివాలయ పరిధిలో ఉంటే 1414 సమస్యలకి వాళ్ళకి లబ్ధి చేకూరే సర్టిఫికేట్, వివిధ సర్టిఫికేట్లు ఏ విధమైనటువంటి ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చే విధంగా టోకెన్ రీచ్ చేశారు. వదిలివేయబడ్డారు, ఇంకా మిగిలిపోయారు వాళ్ళందరూ కూడా 100కి 100% పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు తెలుసు ప్రతి సచివాలయంలో కూడా ఒక వారం రోజులు పెన్షన్లో రేషన్ కార్డులో జాయింట్ ఉన్నారని, అలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అబ్బాయిగా ఎక్కడన్నా పనిచేస్తుంటే ఆ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే ఒకటి, తర్వాత వెహికల్ ఫోర్ వీలర్ బతుకు ట్రాన్స్పోర్ట్ అనుకో. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి